బాగున్నావామా? అరే రే అన్నయ్య నువ్వా? రారా దారి తప్పొచ్చినట్లున్నానే. దారి తప్పి రాలేదు చెల్లెమ్మ, దారి వెతుక్కుంటూనే వచ్చాను. మీ అందరూ అనుకుంటున్నట్టు నా గుండెంత పాషాణం కాదులే. అదే అది కాదన్నయ్య, రక్త సంబంధం తెంచుకుంటే తెగుతుందా? మొన్న రాత్రి మీ ఆయన కల్లో కనపడి మా వాడి సంగతి ఏం చేశావు బావా అన్నాడు. ఏం చెప్పను, మీ వాడికేమో నేనంటే వెంట్రు కంటే నాసి మరి. ఏదో కుర్రతనంలే అన్నయ్య. కుర్రతనం కుర్రతనమే అంతేలే. అలా సరిపెట్టుకునే సిటీలో బ్యాటరీ ఉద్యోగం చూశాను. ఇదిగో సిఫార్సుత్రం, నెల్లాళ్ళ తిండికి 100 రూపాయలు. ఇవాళ మంచిది అంటనే బయలుదేరమని చెప్పు. అక్కర్లేదు, మాకే దయాధర్మాలు అక్కర్లేదు. నాకు ఈ యద ఉద్యోగం అక్కర్లేదు. అంతేలే, పోరం బోకులా ఊరు మీద తిరగడం మరిగాక ఏమీ అక్కర్లేదు. మామయ్య కష్టపడి తెచ్చారు ఆ ఉద్యోగం. తెచ్చింది పట్టుకోపోమని, అది మన మీద ప్రేమ కాదు. ఆ సంగతానికి బాగా తెలుసు, ఒట్టు మీద ఒట్టు. నా చేత వాగించుకమ్మా. నాన్నని గోతులో దించి మన ఆస్తంతా కాజేసి ఇవాళ ముష్టి వేస్తున్నాడు. ఈ నాటకమంతా నీ ఊరించి వెళ్ళగొట్టించడానికి. ఇలాంటి తగులు బాచి వీడు నీ కొడుకు గనక బతికిపోయాడు, నేనేమీ చెయ్యను. కాని వీడి మాటలు ఊళ్ళో జనం వింటే కాళ్ళు విరగొట్టి కైమా కొట్టేస్తారు. అప్పుడు నా పూచి ఏమి అరక్కు. అన్నయ్య డబ్బు బిల్లా చెంటి పుట్టి తెచ్చావా? పరీక్ష పాస్ అయ్యావా? రావుడు అదేమిట్రా అలా చిక్కుపోయావు? పరీక్షలు బాగా రాసావా? పాస్ అయిపోతావా? అసలు రాయనిస్తేగా పాస్ అవడానికి. అదేమిట్రా పరీక్ష ఫీజు పంపారా మీరు? అయితే ఆ డబ్బు చారనే లేదా? అయ్యో రామా, మనయార్డ్ అయితే చారదని మనిషి నుంచి పంపారా మీ నాన్న? పంపారా పంపారని చెప్పాడా? సచ్చి చెడి చదివినంతా బూడిద పాలైపోయి హాస్టల్ ఫీజు కట్టడానికి చేతి వచ్చే మనసు వచ్చింది. పరీక్షలకి ఏమిటి, ఆ డబ్బు చేరలేదా? ఎందుకు జరుగుతుంది? ఎక్కడ లేని డబ్బు ఆ ప్యాకెట్ చేత అంటలేదు ఆయన గారికి. ప్యాకెట్ మానేశారా? మానేశారా మానేశారని పొట్టేశారా? సాంతికి పెట్టు 30 రూపాయలు ఉన్నట్లే. అందులో ఆయన పుంజు అడిగితే అమ్మన్నారు. ఎక్కడున్నారా? ఇంకెక్కడుంటాడు? ఆ జోదగాడి కొంపలోనే ఉండి ఉంటాడు. రావుడు నువ్వు వెళ్ళకు. రావుడు రావుడు తగలాలల్లో ముక్క తగలాలల్లో దొరగారి దైవల్ల తగలాలల్లో తగలాలల్లో ముక్క తగలాలల్లో దొరగారి దైవల్ల తగల. నాకు టీ వద్దు, ఇంకో టీ కావాలి. అప్పుడే సారా కనెక్షన్ పన్నెండు అవ్వలేదు. నువ్వు తగ్గవా, తాగేది ఆయన ఇచ్చేది మనం. చిత్తం తమ చేతి సీసాలకు మూతలు ఉండవు. అంచేతే ఒకసారి గర్జించి ఒకసారి మొరిగి తమ సేవ చేసుకోవటం నా కనెక్షన్. అరూపది నాటండి. ఏంటి కథ? నేను అరువులు పెట్టలేనండి, నా వల్ల కాదు. నువ్వు పెట్టేదేంటయ్యా? ఆడేది ఆయన. డబ్బిచ్చేది నేను, ఇది కనెక్షన్. ప్యాకెట్లోనూ ఇంకోట్లోనూ అరువులు కుదరవు అని ధర్మశాస్త్రం. ఇంతకీ ఏమంటావయ్యా మగడా? డబ్బు కట్టి మరీ ఆడాలంటానండి. మాకు అన్నప్పుడు మరీ చాదస్తం. ఇదిగో డబ్బు. చంద్రుడికి కళంకం లాగా తమ కోటి ధర్మాత్ములకి నా కోటి వెధవులు ఉంటారు. అంతే నా కర్మ. కర్మ కాదు దౌర్భాగ్యం. మీది కాదు మాది. నాన్న లే ఇంటికి నడు. నువ్వా ఇప్పుడు ఇచ్చారే? మా తాతగారి ఇచ్చిన ఉంగరాన్ని ఆ దొరగారికి దారబోస్తున్న పాపేశ ముహూర్తాన్న. ఒరే 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 నాన్న, మీరు ఈ మాయదారి తోట మానకపోతే మనందరం వీధిని పడి అడుక్కు తినాలి. లేచిరండి నాన్న. వీల్లేదు, మీ నాయన ఆస్తి ఆయనకు, ఆయన ఆస్తి మీ నాయనకు. కనెక్షన్ అయిపోయేదాకా ఆట సాగుతూనే ఉండాలని వాళ్ళ శపథం. నీ సాధ్యం 30 నాన్న. ఆస్తి హరించుకుపోతుంది, అమ్మని ఏడిపిస్తున్నావు. నా చదువు నాశనం అయిపోతుంది, చెల్లాయికి పెళ్లి చేయాలి. ఇంటికి రా నాన్న. నువ్వు నోరు మూసి ఇంటి పరా. ఆ రవ్వై ఏయ్
గనక సరిపోయింది గాని ఇదే తప్పుడు పని మరొకటి చేస్తానా? ఏమిటా పొగరు? దొరగారు దేవుడు, ఆయన ఏమన్నంటే చంపేస్తాను. నా కడుపు చెడపుచ్చావు. కర్మ మీ అందరికీ మత్తు పెట్టేశాడు ఈ దొర. మొన్న తిన్న పావుల్లో పడినా మిమ్మల్ని మాయ చేసి దోచేస్తున్నాడు. వీడు వీడు అందరినీ నాశనం చేస్తాడు. ధర్మయ్య, నాకు కోపం వస్తే నేనేం చేస్తానో తెలియదు. వెళ్ళిపోమ్మను. నా కోపం వస్తే నేనేం చేస్తానో నాకు తెలియదు. ఎవరు రాదే వాళ్ళ గొడవ ఏటో చూడండి. వాటికి ఆట చాలండి. అదేంటి ధర్మయ్య గారు, ఏంటలా మనసు పాడు చేసుకుంటే ఎలా? కుర్రాళ్ళు అనేకం అంటారు. ఏం కుర్రాళ్ళండి, గోరకలు కాకపోతే నన్ను వేయి తిట్టనివ్వండి. తమటనేమన్నా అంటే మాత్రం ఏం కూర్చోరా, నీకు ఎన్ని గుండెలరా, అడ్డంగా నిలువ చీరేసి ఉప్పు పాత్ర బాధేస్తాను. ఏమనుకుంటున్నారు? అబ్బాబా, ఈ కన్న పోవడం శాదత్వంతో సరిపేస్తాడు. దొరగారు గుమ్మానికి వచ్చి వారి మీద అవండాలేస్తారా? అమ్మా 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 అమ్మా, అర్ధరాత్రి కాకులు కూస్తాయని వీరబ్రహ్మం గారు చెబితే నాకు అర్థం కాలేదు. ఇదట్రా అమ్మోరి మీద ఒట్టేసి చెప్పారు దొరా. నువ్వు అక్కడ ఉన్నావురా సాక్ష్యం. సీతం దొంగ గాడిద కొడకల్లారా, దీని దిక్కుమారిన దరిద్ర కొట్టు పాపిష్టి కడుపుతో ఇది ఇక్కడికి వచ్చి ఎవర్రాది? అమ్మా దొరగారు ఇంకా చుంటే చంపేద్దరు. అలాంటి మాటలంటే నేను అదే పని చేస్తాను. మీ మీద అవాండాలు వేస్తున్నారండి. నాలాంటి ఖరీదైన మనిషి మీద కాకపోతే నీ మీద వేస్తారయ్యా. అంటే ఆ పిచ్చేదవలకి ఏ కూరగాడిదో ఏదో చెప్పాడు ఓ రాయేసి చూడమని. తాగేసి ఓ నాటకం ఆడి చూస్తున్నారు. వాళ్ళని తిరితే ఎలా పాపం. ఒరే పొండ్రా పొండి సుబ్బడో చూడు. దొరబాబు చెరలో పడి సచ్చేదాన్ని నన్నెందుకు పైకి ఏడిచావు? అన్నలను తప్పేయండి. చచ్చి సాధించలేదు, బతుకు ఎదిరించు. ఎవరిని బాబు, అమ్మ కొరితే అయ్యతో చెప్పుకోవాలి, అమ్మ అయ్య కొరితే రాజు కాపాడాలి. రాజు గుంతుకొస్తే దేవుడనేవాడున్నాడు. అంత పెద్ద కళ్ళేసుకొని సాక్ష్యం చూసిన అమ్మోరు బొమ్మ ఏం పలికింది? బాబు దేవుడు పేదోళ్ళకి సాక్ష్యం రాడు, సాయం చెయ్యడు. దేవుడు మాట్లాడాడమ్మా, పూజారు అన్నారుగా ఆయన ధర్మం చెప్తాడు. దొరగారు ఈ నందీశ్వరుని కొత్త చోటికి కనెక్షన్ ఎత్తిస్తే అద్భుతంగా ఉంటుంది. అంటే? అంటే మన బంగ్లా తోటలో మన ఇంటికి ఎదురుగా పెడితే దేవుడు బొమ్మను నందీశ్వర వారిని కదిపితే పాపం కదండి. పాప పుణ్యాలు రూల్స్ రాసేది మేమే కదరా. అయినా మన ఇంటి ముందు పెట్టుకోవడం అంత బాగుండదేమో. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, అది ఇల్లేమిటండి? మీ బంగ్లా మా పాలిట శివాలయం, మీరు సాక్షాత్ పరమేశ్వరులు. అంచేత నందిగారు మీ గుమ్మం ముందు ఉంటేనే. అన్నప్పా నన్ను ములగ చెట్టు ఎక్కించేస్తున్నావు, పైనుంచి పడ్డానంటే నీ మీదే పడతాను, పచ్చడైపోగలవు జాగ్రత్త. దానికి ఎంత పుణ్యం కావాలండి. కొంప మునిగిందయ్యా కన్నప్ప. అయినా ఆచార్యులు పిలవడం దొరగారు రావడం జరిగితే కొంపల మునక్కేం చేస్తాయండి? నువ్వు కాస్త తగ్గబోయ్. మనం ఎంత గొప్పవాళ్ళమైనా అడపా దడపా దేవుడికి పూజారికి ఓ దండం పడేస్తా ఉంటే దాని విలువ దాంది. ప్రజలు మన చూసి ముచ్చట పడిపోరు. మా ప్రభు ప్రజల కనెక్షన్ సంగతి వస్తే నీ బుర్రే బుర్ర, మహాబుర్ర, వీరబుర్ర. అందుకే అప్పుడప్పుడు నా బుర్రతో ఆలోచిస్తా ఉండు.
పాండవులు పాండవులు తుమ్మెదా హాచి తుమ్మెదా హాచి తుమ్మెదా మన ఊరి పాండవులు తుమ్మెదా పాండవులు పాండవులు తుమ్మెదా మన ఊరి పాండవులు తుమ్మెదా బలమున్న ఓళ్ళని మనమెక్కి నోడికి పాఠాలు చెప్తారే తుమ్మెదా అని పాటి పెట్టేస్తారే తుమ్మెదా మమదాబా మారిస తుమ్మెదా ఓహో ఓహో